గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, చంద్రబాబు గారు మినిస్ట్రీస్ ఎవరెవరికి ఏమిస్తారా అని చెప్పి అందరం కూడా చాలా కుతూహలంగా ఉన్నాం. సో ఎస్పెషల్లీ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమిస్తారు, హోమ్ శాఖ ఎవరికి ఇస్తారని చెప్పి అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే అంతకుముందు ఓపెన్గా చెప్పారు ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తున్నారని చెప్పి, అలాగే ఆయనకి ఇష్టమైన శాఖలు రెండు ఇచ్చారు. అలాగే హోమ్ మినిస్టరు అంటే ఇది కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారేమో అని కొంతమంది ఊహాగానాలు వచ్చినాయి, డిప్యూటీ సీఎం స్లాష్ హోమ్ మినిస్టర్ అని, లేదు ఇంకొందరు మందికి ఇస్తారని చెప్పి అయ్యి అనుకుంటా ఉన్నారు. బట్ చివరిగా అనిత గారికి ఇచ్చారు. అనిత గారు కూడా డెఫినెట్గా డిజర్వ్డ్, ఎందుకంటే ఈ ఇచ్చిన మినిస్ట్రీలో నిజంగా ఎవరైనా డిజర్వ్డ్ ఉన్నారంటే అనిత గారు. ఎందుకంటే ఆమె కూడా తెలుగుదేశం అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి కూడా చాలా కరుడుగా స్ట్రాంగ్గా పోరాటం చేస్తూ ఉన్నారు. సో మినిస్ట్రీలు చూసుకుంటే మ్యాక్సిమం చాలా మందికి కూడా బాగా కష్టపడి నడికి ఇచ్చారు. కొంతమంది ఎందుకో మరి కొన్ని మాత్రం అర్హులు కాదేమో అని మనందరికీ అనిపిస్తూ ఉంది, జనాలు అంటూ ఉన్నారు. కానీ మెయిన్ డిస్కషన్ ముగ్గురి మీద జరుగుతుంది సార్. ఒకటి రఘురామకృష్ణరాజు గారు, గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారు, అలాగే అయ్యన్న పాత్రుడు గారు. ఇలా ముగ్గురు కూడా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం పడిపోయిన కాడి నుంచి ఏదొక విధంగా ప్రభుత్వం వ్యతిరేకతను మూట కట్టడంలో మాత్రం కీలక పాత్ర పోషించారు. రఘురామకృష్ణరాజు గారు రోజు రచ్చబండ పెట్టారు, రచ్చబండ పెట్టి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులన్నింటినీ కూడా ఎండగడతా ఉన్నారు. అలా తెలుగుదేశంకి సమానంగా ఆయన పెద్ద పోరాటమే చేశారని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద. సో వీళ్ళు చెప్పొచ్చు అంటే ఆయన ప్రభుత్వ పార్టీలో చేరలేదు కదా, ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా, ఎన్ని రకాలుగా చెప్పొచ్చు. కానీ ఏమి చెప్పినా సరే ఆయన డిజర్వ్డ్ అనమాట మినిస్ట్రీకి. ఇంకో ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నాడు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కావచ్చు, అయ్యన్న పాత్రుడు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా మొదటి నుంచి పార్టీతో ఉన్నారు. అసలు అయ్యన్న పాత్రుడు గారు అయితే మనం గ్రౌండ్ లెవెల్లో కూడా ఎంత వర్క్ చేశారో చూసాము. అలాగే అప్పుడు ఎంపీటీసీలో జెడ్పీటీసీలో అందరూ పోటీ చేయడానికి భయపడుతుంటే ఆయన భార్యను కూడా ఆయన ఎంపీటీసీగా నిలబెట్టి, జెడ్పీటీసీగా నిలబెట్టి గెలిపించుకొని క్యాడర్లో ధైర్యం నింపారు. సో అప్పుడు ఎవరు పోటీ చేయలేదు, ఆయన ఒక్కళ్ళే పోటీ చేశారు, గెలుచుకున్నారు. సో ఇది తాడిపత్రి రెండు అప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో అక్కడ ఇలా ఇలాంటివి ఉన్నాయి. అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఎప్పటికప్పుడు టీవీ మీడియాలోకి వచ్చి ప్రతి చోటకి వచ్చేసి పార్టీలని క్యాడర్ని ఉత్తేజం నింపారు. సో ఇలా ముగ్గురికి రాకపోవటం మాత్రం ఒకంత తెలుగుదేశం సింపతైజర్స్లోను తెలుగుదేశం క్యాడర్లోను ఆందోళన అని చెప్పను కానీ కొంచెం బాధగా ఉంది. ఏమంటారు సార్ మీరు, అంటే వీళ్ళకి ఎందుకు రాలేదంటారు, దీన్ని ఎలా జస్టిఫై చేసుకుంటారు, పార్టీ అయినా ఎలా ఎలా క్యాడర్ని కానీ వీళ్ళకి కానీ, అంటే వాళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే యంగ్స్టర్స్కి ఇచ్చారు అది ఇది అని చెప్పి అది కవర్ చేస్తున్నట్టు మనకి ఈజీగా తెలిసిపోతా ఉంది. బట్ మీరు ఎలా చూస్తారు దీన్ని? మీరు చెప్పిన మూడు పేర్లలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అయ్యన్న పాత్రుడు గారు, ఈ రెండు ఒక ఒక కేటగిరీ. అవును. రఘురామకృష్ణరాజు ఇది ఇంకో కేటగిరీ. వీళ్ళిద్దరూ అయ్యన్న పాత్రుడు కానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కానీ ఆల్మోస్ట్ ఆల్ చంద్రబాబు నాయుడుతో ఈక్వల్. ఎందుకంటే 40 సంవత్సరాల పార్టీ చరిత్రలో వీళ్ళు అంత అంత చరిత్ర తెలిసిన వాళ్ళు, ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఇందులో సీనియర్స్ అని కానీ చెప్పుకోవచ్చు, ఇంకేదైనా కూడా చెప్పుకోవచ్చు, అప్పటి నుంచి పార్టీని వెన్నంట ఉండి వచ్చిన వాళ్ళు. పార్టీ బిల్డ్ అవటంలో వీళ్ళ పాత్ర కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ చరిత్ర రాస్తే అందులో వీళ్ళకు కూడా సపరేట్ గా ఒక్కొక్క పేజీ పెట్టగలిగినంత చరిత్ర ఉంది వీళ్ళిద్దరికి కూడా. అలాంటి వాళ్ళనే పక్కన పెట్టారు అని కొంతమంది ఫీల్ అవుతా ఉన్నారు. ఇక రఘురామకృష్ణరాజు అంశం అయితే అది వేరే విషయం. అది యాక్చువల్ గా ఆయన కూడా మంత్రి పదవి రాకుండా ఉండేదేం కాదు, ఆయన డిజర్వ్డే, ఆయన కూడా డిజర్వ్డ్ క్యాండిడేటే. ఆయన ఇక్కడ కాదు అసలు, ఇప్పుడు సజావుగా ఆయన అనుకున్న ప్లాన్ ప్రకారంగా జరిగితే నర్సాపురం బీజేపీలోకి వెళ్ళి నర్సాపురం ఎంపీ టికెట్ తీసుకొని బీజేపీ తరఫున పోటీ చేసి ఆయన అక్కడ మంత్రి పదవి పొందుదాం అనుకున్న ఆయన ఆయన విధివశాత్తు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయవలసి వచ్చింది. అంటే ఆయన ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంపీఏ, ఆయన స్థాయి ఏంటి కేంద్ర స్థాయి. అలాంటి ఆయన ఇప్పుడు ఒక ఆయన మన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం మన ఎమ్మెల్యేలో ఒకళ్ళు అని అంటే గుంపులు గోయిందయ్యా అనే ఆయన కాదు కదా. ఆయన ఆయన ఏ పార్టీ నుంచి అయినా రాయండి, ఎప్పుడైనా రాయండి. కాబట్టి ప్రజల్లో ఒక ఇండివిజువల్ ఎంపీకి ఆయనకున్న స్థాయి పాపులారిటీ ఎవరికి లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదు, ప్రపంచం మొత్తంలోనే విస్తరించి ఉన్న మన తెలుగు మాట్లాడే ప్రజల్లో రఘురామ కృష్ణరాజు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మిగతా ఎంపీల సంగతి చెప్పండి, ఎవరి గురించి తెలుసు, ఎవరి గురించి అన్నా బాగా అంత బాగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? రఘురామ కృష్ణరాజు అంటే అది.
అందుకని ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయన ఏ ఎటువంటిది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి పదవి ఇవ్వదగిన వ్యక్తి ఆయనకి ఇచ్చి తీరాల్సిందే. మరి 24 ఎంపీ సీట్ మంత్రి పదవులు ఇచ్చి ఒకటి ఖాళీ అడ్డుపెట్టారు, మరి అది ఎందుకోసమో తెలియదు. మీరు చూశారంటే ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారం అయితే అది ఎవరినన్నా ఎమ్మెల్సీని చేసి వాళ్ళకి ఇవ్వటం కోసం అడ్డుపెట్టారేమో. ఎందుకంటే పిఠాపురంలో వర్మకి పవన్ కళ్యాణ్ అటు ఇటు ఊగిసలాడి చివరిలో నాకు పిఠాపురం కావాలి అని అంటే ఆ వర్మ దగ్గర కొంచెం నసుగుబాటు వచ్చింది. దానికి చంద్రబాబు నాయుడు పిలిచి మరీ చేతిలో చేయేసి ఆయనకి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తాను అని. మరి ఇప్పుడు 6 ఎమ్మెల్సీలు ఖాళీగా కూడా ఉన్నాయంట, ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని తెలియదు. ఇక దాన్ని పట్టుకొని ఇక అందరూ అదే చేశారు. ఇంకా దేవినేని ఉమా గాని లేకపోతే ఆలపాటి రాజా గాని అందరూ మీరు గెలిపించుకొస్తే మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తాను అని. ఎంతమందికి ఇస్తారు మంత్రి పదవి? ఉంది 25, సీఎం తీసేస్తే 25 ఉంటాయి. అందులో ఒక్కొక్కరికి చూడు ఎన్ని ఎన్ని ఇవ్వాల్సి వచ్చిందో. ఉన్న రేషియోని బట్టి 175కి మరి 25 మంత్రి పదవులు వస్తాయి. పవన్ కళ్యాణ్కి చూడండి ఎన్ని ఇచ్చారు వరుస పెట్టి. అలాగనే ఉంటది ఇక్కడ. అది మరి ఆ మంత్రి పదవి బహుశా ఏమన్నా వర్మ కోసం దాన్ని చీటీ పక్కన రాసి పెట్టారేమో రిజర్వ్ అని. ఇక వీళ్ళు బుచ్చి చౌదరి కానీ లేకపోతే అయ్యన్న పాత్రుడు కానీ టీడీపీలో ఎప్పుడు ఎలాంటి స్థానంలో ఉన్నా కానీ గౌరవించి మంత్రి పదవి ఇవ్వాల్సిన స్థాయిలోనే ఉన్నారు. కాకపోతే ఈసారి చంద్రబాబు నాయుడు వేరే రకమైన ప్లాన్ వేశాడనేది నా ఉద్దేశం. ఎందుకంటే పార్టీకి వాళ్ళిద్దరి సేవల్ని తీసుకోవటం కోసం కానీ పార్టీతోటి వాళ్ళకి ఎక్కువ ఇంటెన్సిటీ పెంచటం కానీ వాళ్ళకున్న అనుభవాన్ని ఇప్పుడు పార్టీ నడపటాని కోసం. ఎందుకంటే గవర్నమెంట్ నడపటం వేరు, పార్టీ నడపటం వేరు, రెండు రెండు రకాలు. పార్టీని కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఒక్కడే ఇంతవరకు అన్ని పనులు చేశాడు కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నారా లోకేష్ పార్టీ నడుపుతాడంటే నడిపే సత్తా ఉండొచ్చు, కానీ అనుభవం వేరు, అనుభవంతో నడిపేది వేరు. ఈ 5 సంవత్సరాల్లో అచ్చెం నాయుడు ఒక ఇంత బాగానే చేశాడు, వీళ్ళందరితో పాటుగా వీళ్ళు కూడా బాగానే చేశారు కదా. అందుకని పార్టీకి వీళ్ళ సేవలు వినియోగించుకుందాం అనుకున్నారేమో. ఒకవేళ మంత్రి పదవి ఇస్తే దానికి ఏమైనా అడ్డం వస్తుందేమో అనుకున్నారో, లేకపోతే ఇంకేదో మనకి వేరే కొన్ని మ్యాటర్స్ కూడా కొన్ని వినపడతా ఉన్నాయి. వీళ్ళేదో ఎప్పుడో ఏదో కొంచెం లూజ్ టాక్ చేశారను, ఫలానా చోట ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది ఇప్పుడు పార్టీలోకి తీసుకురావాలి మన తెలుగుదేశం నిలబడాలంటే అని వీళ్ళలో ఎవరో ఆ మాటలు మాట్లాడినందుకు లోకేష్ బాధపడ్డాడు, అందుకని వీళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేశాడు అనే ఒక టాక్ వచ్చింది వీళ్ళ మీద. అదేమైనా అయ్యిందేమో, అది నిజమో కాదో మనకు తెలియదు. కాకపోతే ఒకనొక టైంలో గోరెట్ల బుచ్చయ్య చౌదరి ఒకసారి అలిగాడు, మీకు గుర్తుండే ఉంటారు. అవును, 2 సంవత్సరాల క్రితం అడిగిన టైంలో లోకేష్ ని ఫోన్ చేయమని అన్నారని, లోకేష్ ని చేయను అన్నాడని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడే ఫోన్ చేసి మాట్లాడాడని వాళ్ళు వాళ్ళు సర్దుకున్నారని. అది ఆ విషయం కూడా మనం ఎవరు మర్చిపోలేదు కదా. అవును. అంటే దేర్ ఆర్ సమ్ డిస్టర్బెన్సెస్ విత్ గోరెంట్ల బుచ్చి చౌదరి టు ద పార్టీ ఆర్ పార్టీలో ఉన్న మెయిన్ లీడర్స్ ఒకసారి. ఎందుకంటే నిజం నిక్కచ్చిగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పాత సంగతులు అన్నింటినీ ఒకసారి మనం మననం చేసుకుని గుర్తు తెచ్చుకుంటే కొత్త దాంట్లో ఏది ఎందుకు జరిగింది, ఏది ఎందుకు జరగలేదో మనకి అర్థం అవుతుంది. ఎనాలిసిస్ అలాగనే చేసుకోవాలి. అందుకని పాతగా అప్పుడు జరిగిన గోరెంట్ల బుచ్చి చౌదరి అలిగిన మ్యాటర్ను కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంత్రి పదవి ఎందుకు రాలేదు, బుచ్చి ఎందుకు రాలేదు అనే దాంట్లో మరి ఇలాంటి డిస్టర్బెన్స్ ఏమన్నా అప్పుడే జరిగిందేమో, అప్పుడే అన్నాడేమో. ఇప్పుడు బుచ్చయ్య గారు ఒప్పుకోకపోవచ్చు, నేను అనలేదు ఆ మాట అని. అరే మాకు అసలు బుచ్చయ్య చౌదరి తోటి నాకు అసలు ఎటువంటి డిఫరెన్సెస్ లేవు, ఆయన అంటే నాకు చాలా గౌరవం. లోకేష్ కూడా మాట్లాడచ్చు, కానీ పాత ఆ జరిగిన సంగతిని ఇన్సిడెంట్ ని మనం ఎలా మర్చిపోగలం? అది జరగలేదని మనం మనకి మనం చెప్పుకోలేం కదా. అందుకని ఒకసారి అది ఏమన్నా జరిగిందా, అలాంటిది ఏమన్నా ఉందా. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు రానున్న కాలంలో ఈ పార్టీని టేక్ ఓవర్ చేయాల్సింది మాత్రం లోకేష్ కంపల్సరీగా.
నారా లోకేషే ఈ టీడీపీని లీడ్ చేయాల్సిన స్టేటస్ లో ఉన్నాడు. దానికి ఇప్పటి నుంచే లీడ్ తీసుకోవాలి, ఎప్పటి నుంచే లీడ్ తీసుకోవాలి అంటే యాక్చువల్ గా ఇప్పుడు లోకేష్ మంత్రి పదవి తీసుకోకుండా పార్టీ మీద పట్టు సాధించాలి. కానీ లోకేష్ కూడా మంత్రి పదవి కోరుకున్నాడు, లోకేష్ కూడా ఇచ్చారు. అంటే ఇది ఇచ్చినంత మాత్రాన పార్టీ మీద పట్టు తప్పిపోతుందని ఏం కాదు, కాకపోతే లోకేష్ కి ఎక్కువగా ఇంటెన్సిటీ కావాలి, పార్టీ మీద పట్టు కావాలి అని అంటే ఆయన ఈ 5 సంవత్సరాలు పార్టీ మీద కన్ఫైన్ అయి ఉండాల్సింది. కానీ మంత్రి పదవి తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు పార్టీని నడపాలి అని అంటే సీనియర్ల అవసరం ఎక్కువ అవుతుంది. ఇక ఎవరు నడిపిస్తారు చెప్పండి? పార్టీలో అంతర్గత విభేదాలని కానీ అంతర్గత విషయాలని కానీ ఇట్లాంటి వాటి అన్నిటినీ చక్కబెట్టాలి అని అంటే మరి సీనియర్లు తప్ప ఎవరు చేయగలుగుతారు? అందుకని వీళ్ళకి ఏమైనా పెట్టారేమో. దాంతో పాటుగా రేపు స్పీకర్ కూడా ఉంటుంది, ఆ స్పీకరు బుచ్చయ్య చౌదరి గారికైనా రావచ్చు, అయ్యన్న పాత్రుడికైనా రావచ్చు. అంటే రఘురామ కృష్ణరాజు గారు స్పీకర్ ఇస్తారేమో అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు రఘురామ కదా. కృష్ణరాజు గారు నాకు తెలిసి స్పీకర్ పదవికి వెళ్ళరు. మీకు స్పీకర్ గాని గవర్నర్ గాని ఇప్పుడు లేకపోతే రాజ్యసభ చైర్మన్ గాని ఇవన్నీ ఎట్ ద ఫైనల్స్. రిటైర్ అయ్యే ముందు రాజు అనే ఒక సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఇప్పుడు సైన్యాధిపతిగా కింద స్థానంలో కూర్చోలేరు కదా. అలాగనే స్పీకర్ కి వెళ్ళిన తర్వాత ఇక కిందనున్న మంత్రి పదవికి రాలేదు. అప్పట్లో పోయిన 2014 నుంచి 19 దాకా స్పీకర్ గా ఉన్న మన కోడెల శివప్రసాద్ గారు కూడా అప్పుడు బాధపడింది. అదే ఈ అవును స్పీకర్ పదవి అంటున్నారు, నాకు మంత్రి పదవి కావాలి, స్పీకర్ కి వెళ్తే ఇక నేను మంత్రి ఎలా చేస్తాను అని ఆయన కొన్నిసార్లు అన్నాడు కూడా కొన్ని సందర్భాల్లో. ఎందుకు మన కానీ ఎనమలు చేయాలి, ఎనమల స్పీకర్ చేసి తర్వాత మంత్రి పదవి అయ్యాడుగా. ఆయన వచ్చాడు, ఆయన వచ్చాడు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారంగా చూడండి. అదే అంటే ఇప్పుడు మొన్న తెలంగాణ గవర్నర్ గా చేసిన తమిళిసైని తీసుకెళ్లి ఎంపీకి నిలబెట్టలేదా? చేయదలుచుకుంటే ఏమైనా చేయొచ్చు కానీ ఎగ్గొట్టదలుచుకున్నాం అనుకోండి, ఇంకా అవును స్పీకర్ గా చేసిన తర్వాత మీకు మళ్ళీ మంత్రి పదవి ఏంటండి అని అడగొచ్చా? అడగొచ్చుగా? స్పీకర్ అంత పెద్ద పదవి చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇంకా మంత్రి పదవి ఆశించటం బాగుంటుందా అని అనొచ్చు కదా. అదేమన్నా ఉందా అని. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు అందరికీ వయసు పైబడిపోతుంది, ఏదో ఒక రోజున వీళ్ళు రిటైర్ అయిపోతారు, అవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ రిటైర్ అయిపోయే లోపు మళ్ళీ మంత్రి పదవి చేద్దామనే కోరిక వాళ్ళు ఉండొచ్చు, కానీ అయిపోయే లోపు పార్టీని ఇంకా బలోపేతం చేయటానికి, పార్టీని ఇంకా ఎక్కువ ముందుకు తీసుకెళ్లే విధానాలని మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి బోధించాల్సింది మళ్ళీ సీనియర్సేగా. ఇలాంటి ఒక పెద్ద సందిగ్ధంలో వీళ్ళకి ఇంకా స్పీకర్ అవుతారా, మంత్రి అవుతారా, వీళ్ళకి మంత్రి ఇస్తారా ఇవ్వరా, ఇవన్నీ సందిగ్ధంలో పడి ఉన్నాయి. వీటన్నిటి కోసమే చంద్రబాబు నాయుడు ఒక మంత్రి పదవిని అడిగి అట్నే అట్టి పెట్టాడు. దాంతో పాటుగా ఇంకా క్యాబినెట్ ర్యాంకు ఉన్న ఇంకా చాలా పదవులు ఉన్నాయి. వీళ్ళందరూ పార్టీకే కన్ఫైన్ అయి ఉండాలనే కాకుండా ఇక క్యాబినెట్ హోదా కలిగిన చాలా పదవులు ఉన్నాయి, అవి వాటిని చూసే అవకాశం కూడా వీళ్ళకి వచ్చేటట్టుగా ఉంది కదా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారనుకోండి, చాలా మంది ఇప్పుడు 17 మందికి కొత్త వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. ఆ మంత్రి పదవి వాళ్ళు అది చక్కగా దాన్ని సక్రమంగా నడపటానికి కింది స్థాయి ఉద్యోగులు లేకపోతే అనుభవం ఉన్న కొంతమంది చెప్పగలుగుతారు. కానీ కొన్ని ఇప్పుడు ఈ వేరే కొన్ని హోదాలు ఉంటాయి, ఆ హోదాని వీళ్ళు సీనియర్స్ తప్ప ఎవరు అధిరోహించటం వీలు కానీ కొన్ని ఉంటాయి. అది పార్టీలో కావచ్చు మరి ప్రభుత్వంలోనూ కావచ్చు, మరి ఆ సీనియర్సే ఉండాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి కదా. వాటి ద్వారా ఏమన్నా వీళ్ళకి మంత్రి పదవి రాలేదా? ఇంత పెద్ద కన్ఫ్యూషన్ ఉంది వీళ్ళ మంత్రి పదవులు రాకపోవటం వెనక ఉన్న. చాలా మంది నాకు కూడా వాట్సాప్ లో అక్కడెక్కడ అడుగుతున్నారు, మొన్న ఎవరో యుఎస్ నుంచి కూడా ఒక పెద్ద ఆవిడ రఘురామ కృష్ణ RRR కి బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి ఎందుకు రాలేదు, మీ ఉద్దేశం ఏమిటి, మీరు వీడియో చేయలేదు ఏమిటి అని. అందులో ఎందుకు రాలేదో చేసేది ఎందుకండి, ఏదైనా వాళ్ళు ఇదిగో ఫలానాది తప్పు చేశారు అని అంటే దాని మీద ప్రశ్నించడం బాగుంటది, కానీ వీళ్ళకి ఎందుకు రాలేదు, వాళ్ళకి ఎందుకు రాలేదు అని చెప్పటానికి మనం ఎవరు? అది వాళ్ళ పార్టీ అంతర్గత అంటే విషయం. ఇక్కడ ఒకటి సార్, అంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఎందుకు అంత స్పెషల్గా అడుగుతున్నాం అంటే,
ఇంకా ఆయన రిటైర్ అయిపోతారు. ఎందుకంటే ఆయన కనుక ఇన్నాళ్ళ కింద చూసుకుంటే ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్ప ఆయన మంత్రి పదవి, ఆయన చేసిన కష్టానికి తగినంత గౌరవం రాలా. అది ఏదైనా కావచ్చు, అంటే ఆయనకి చంద్రబాబుకు ఉన్న డిఫరెన్సెస్ కావచ్చు, అంటే అప్పుడు పార్టీ విడిపోయినప్పుడు ఆమె ఆయన లక్ష్మీపార్వతి గారితో కొన్ని రోజులు ఎక్కువ ఉండటం వల్ల కావచ్చు, ఏదైనా సరే. బట్ ఆ పార్టీ ఆద్యుడి నుంచి ఇప్పుడు ఉన్నారు, ఆయన పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నారు. సో అలాంటి వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మన గౌతు శిరీష గారి నాన్నగారికి కూడా ఇలాగే అనమాట. ఆయన రిటైర్డ్ అయిపోతున్నప్పుడు కూడా ఆయనకి మంత్రి పదవి ఇచ్చుకోలేకపోయాం. సో ఇలా చాలా మంది ఫస్ట్ నుంచి కూడా పార్టీతో, అంటే పార్టీనే నమ్ముకున్న వాళ్ళకి రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు అన్న తగిన గౌరవం ఇచ్చుకోకపోతే ఇంకా మనం ఇన్నాళ్ళు పార్టీకి సేవ చేసినందుకు ఏమి ఇచ్చుకుంటాం అన్నది కూడా ఉంటుంది కదా. సో అందుకే కదా జనాలు పార్టీలు కూడా మారిపోయేది. సో లాయల్టీతో ఉన్నాళ్ళు మనం గౌరవించుకోవాలిగా, అది ఒక సంస్థ అయినా అవ్వచ్చు పార్టీ అయినా అవ్వచ్చు. ఇక్కడ ఇంకొకటి ఉందండి, అందరూ గౌరవం ఈ పార్టీలో గౌరవం అంటే ఎమ్మెల్యే మంత్రి పదవి అని అనుకోకూడదు. కనపడేది అదే కదా సార్. పార్టీలో మెయిన్ మెయిన్ క్యాండిడేట్ అని అనే పదవి కూడా ఒకటి ఉంటుంది. పార్టీకి నేనే అని అనుకునే పదవి ఒకటి ఉంటుంది. నాకు ఈ టీడీపీ పార్టీలో అసలు పొలిట్ బ్యూరో మెంబర్ గా పనిచేసిన ఒక పెద్ద ఆయన శాస్త్రి గారు, శాస్త్రి బాబాయ్ అంటారు. ఆ శాస్త్రి బాబాయ్ గారు రోజు ఫోన్ చేస్తారు నాకు. ఆయన ఏం బాబాయ్ సారీ అంటే, ఆయన నేను కుర్రవాడిని అని అప్పుడు గుర్తొచ్చింది. ఆయనకి బాబాయ్ బాబాయ్ అని అలవాటు ఉంది, అందుకని ఓకే. ఏం బాబాయ్ అని సారీ ఏం బాబు ఏం చేస్తున్నావు ఏంటి వీడియో ఇవాళ ఇవాళ ఫలానా పరిస్థితి ఏమిటి అని ఆయన రోజు ఫోన్ చేస్తుంటాడు. ఇది సీనియర్ గా పార్టీలో ఎప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. ఓకే. చంద్రబాబు నాయుడిని పార్టీలోకి తీసుకోవటం కోసం పొలిట్ బ్యూరో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో పాల్గొన్న వ్యక్తి ఆయన. మరి ఆయన కొండపల్లి ఈ ఒక ఏదో కార్పొరేషన్, కొండపల్లి బొమ్మలు ఉన్నాయి కదా, ఆ కార్పొరేషన్ కి ఆయన ఎప్పుడు చైర్మన్ ని చేశారు. అది గౌరవమే కదా. అదేలే. మరి ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే గాని మంత్రి పదవి గాని ఎప్పుడు అడగలేదు. పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్ ఆయన. మరి ఆయన ఆయన అంత పెద్ద వ్యక్తి, మరి ఆయన ఎప్పుడు ఈ బుచ్చి చౌదరి కంటేను, అయ్యన్న పాత్రుడి కంటేను, అసలు చంద్రబాబు నాయుడు కంటే కూడా ముందు నుంచే ఉన్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు ఈ పార్టీలో చేరుతున్నప్పుడు చేర్చుకోవాలా వద్దా అని పొలిట్ బ్యూరో మీటింగ్ పెట్టమని ఎన్టీఆర్ అంటే పొలిట్ బ్యూరో మీటింగ్ పెట్టి అందులో ఫలానా ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మూలంగా ఇతన్ని మనం చేర్చుకోవచ్చు, మనం ఎంకరేజ్ చేయొచ్చు, మన పార్టీలో ఇతను చాలా పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం ఉంది, ఎక్కువ మన పార్టీకి ఉపయోగం, ప్రజలకు ఉపయోగం అని వాళ్ళు ఆ రోజు మీటింగ్ లో తీర్మానం చేశారు. మరి చంద్రబాబునే పార్టీలో చేర్చుకోవటానికి మీటింగ్ పెట్టిన ఆ బాబాయ్ గారు ఆయన చేసింది మరి కొండపల్లి బొమ్మల వాళ్ళ కార్పొరేషన్ కి ఏదో చైర్మన్ చేశారు. అది గౌరవం కొద్దిచ్చిందే. మరి అదే అంతే. గౌరవం అంటే, గౌరవం అంటే కేవలం ఎమ్మెల్యేనే ఎంపీ అనే కాదు. కాకపోతే వీళ్ళందరూ ఏంటి, పవర్ బేస్ తోటే గౌరవం అని అనుకుంటున్నారు కాబట్టి మంత్రి పదవి వస్తుందా ఎమ్మెల్యే వస్తుందా అని ఆశిస్తా ఉన్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు అందరూ పవర్ గురించే కొట్టుకుంటున్నారు కదా, దానికోసమని మంత్రి పదవి అంటున్నారు. కాకపోతే పార్టీలో వీళ్ళకి చాలా పెద్ద పదవి వచ్చండి, ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పార్టీ మొత్తాన్ని వీళ్ళ భుజస్కంధాల మీద పెట్టొచ్చు, మీ అనుభవంతో కొత్తగా వచ్చే వాళ్ళకి నేర్పండి అని పెట్టొచ్చు. అది గౌరవం కిందే లెక్కేసుకోవాలి కానీ కేవలం మంత్రి పదవి ఎమ్మెల్యే సీటే గౌరవం కింద లెక్కేసుకోకూడదు. కాకపోతే విధివశాత్తు కొన్ని ఉన్న డిఫరెన్సెస్ నీటన్నిటిని బట్టి వాళ్ళని దూరం పెట్టడం వెనకున్న మ్యాటర్లు అయితే చాలా ఎక్కువగా చర్చ జరుగుతూ ఉన్నాయి. ఒక రెండు మంత్రి పదవులు ఇస్తే పోయేది కదా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ రెండుతో పోదు కాదు, లెక్కేసుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇలా చాలా మంది అంటే ఉన్నారు. కొన్ని అయితే అసలు అర్థం కాలేదు సార్. ఇప్పుడు రాజంపేట ఆయనకి ఇచ్చారు, మరి ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. అంటే రెడ్డి అదేంటి కోటాలో ఇచ్చేసారో, మరి ఏ ఇందులో ఇచ్చారో తెలియదు కానీ అందులో ఇంకా మరి మరి ఇక్కడ అన్ని ఈక్వేషన్స్ ఏ కదా అండి. అదే. ఆ టన్ను లెక్కేసుకుంటే ఏం చెప్పాలి. గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాకి జరిగిన అన్యాయానికి మేము ఎవరికి చెప్పుకోవాలి. ఎందుకంటే మీ స్వీప్ లొకేషన్ చేసి ఇచ్చాం ఉన్న అవును, సీట్లు మొత్తం. మీకు లొకేషన్ ఇచ్చాం కదా సార్, ఇంకేం కావాలి? లోకేష్ మా లెక్క రాడండి. గుంటూరు జిల్లా కిందే వస్తాడు ఇక, లోకేష్ మా లెక్క రాడు. ఎందుకు రాడు? లోకేష్
చంద్రబాబు నాయుడు లెక్క వస్తాడు, గుంటూరు జిల్లా లెక్క రాడు. ఆయన ఎమ్మెల్సీగా కూడా మంత్రి చేశాడు, మీరు ఒకసారి అది గుర్తు తెచ్చుకోండి. అది ఉందిలేండి, అంటే ఇప్పుడు మంగళగిరి నుంచి ఆ పిలిచాడు కదా, ఎమ్మెల్సీగా కూడా మంత్రి చేశాడు. అంటే మీరు పుల్లారావు గారికి ఇవ్వమంటారు వాళ్ళు అంతే కదా. పుల్లారావుకి ఇవ్వమని నేను అడగను, పుల్లారావుకి ఎందుకంటే ఇవ్వద్దని చదువుతానే. అదే పుల్లారావు అసలు ఎమ్మెల్యే సీటే ఇవ్వద్దని అని నేను వీడియోలు కూడా చేశాను. అదే, అంటే మీకు ఇస్తే ఎందుకంటే బేసిక్ గా వాళ్ళు ధూళిపాడు గారికి పార్టీ ఇవ్వాలి. బలోపేతం చేసే అంశంలో కానీ పార్టీ ఓడిపోయినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండి ధైర్యం చెప్పే అంశంలో కానీ, అసలు నీతి నిజాయితీ అనే అంశంలో కానీ వాళ్ళు చాలా దూరం, ఆ మాట దూరం ఉంటారు ఆ ఫ్యామిలీ. మొన్న అదే ఆవిడ కొంగు పట్టి అడుగుతున్నానమ్మా మమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు అని అంటే, మాకందరికి చర్చ నవ్వు వచ్చింది, నువ్వు చేసిన పనికే అందరూ నిన్ను దూరం పెట్టాల్సి వచ్చింది, మీరు తీసుకొచ్చిన విడుదల రజని ఇంకా ఎక్కువ చేసింది కాబట్టి వాళ్ళని దూరం పెట్టాల్సి వస్తుంది అని ఆ రోజు అందరు నవ్వుకున్నారు నియోజకవర్గం నిండా. కాకపోతే అందరూ కలిసి ఏకగ్రీవంగా చెప్పిన మాట, ఈసారి చంద్రబాబు నాయుడు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైపోతుందో అని మాకందరికి భయంగా ఉంది, నువ్వు ఎన్ని చెప్పినా సరే, నువ్వు ఎంత మమ్మల్ని కన్విన్స్ చేయాలని చూసినా సరే, ఈసారి చంద్రబాబు నాయుడికి మేము ఓటేస్తాం. ఈ పుల్లారావుకి, ఎల్లారావుకి, లోకేష్ కి, లేకపోతే అయ్యన్నపాత్రుడికో బుచ్చయ్య చౌదరికో కాదు, చంద్రబాబు నాయుడుకి ఓటేస్తామని నా నియోజకవర్గం ప్రజలు నాకే చెప్పారు. నేను నేను కూడా కంటెస్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కదా, చెప్పినవి అంతా విని చప్పట్లు కొట్టి నువ్వు చెప్పిందంతా నిజమేనని, కానీ ఓటు మాత్రం ఏమన్నారు. సరే, నాకు ఆ ప్రజలందరినీ కలిసే అవకాశం నాకు వచ్చింది, నాకున్న అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పుకునే అవకాశం వచ్చింది, వాళ్ళందరూ నిజంగా నా అభిప్రాయాన్ని గౌరవించారు. ఒక 10 మందే చప్పట్లు కొట్టనివ్వండి, నిజంగా మరి నేను చెప్పిన మాటలు వినే కదా వాళ్ళు కొట్టింది. ఆ సంతోషంతో నేను వచ్చాను ఈసారి, కాకపోతే వచ్చేసారి ఖచ్చితంగా వీళ్ళు నన్ను ఆదరిస్తారు, నేను ఖచ్చితంగా గెలుస్తానని. యా అంతే డెఫినెట్ గా. తప్ప అంటే ఇప్పుడు ప్రజలు కూడా చూసుకునేది ఎవరో, ఇళ్ళలో నిజాయితీ ఉందా లేదా, వాక్చాతుర్యం ఉందా లేదా, చెప్పగలిగింది చెప్తున్నారా లేదా. మనకు చాలా మంది లీడర్లు ఫెయిల్ అయ్యేది ఎక్కడ, వాళ్ళు చెప్ప అనుకున్నది చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడంలోనే. సో అది కనుక ఉంటే లీడర్గా ఒక మెట్టు ఎక్కేసినట్టే. ఈ ఆ తర్వాత ఏంటంటే ఈ ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కానీ, లేకపోతే ప్రజల మద్దతు కూడగట్టుకోవడం కానీ, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వస్తాయి. యా ఓకే సార్, చూద్దాం. డెఫినెట్గా ఏంటంటే ఈ ముగ్గురు మంత్రి పదవులు అన్నది మాత్రం బాగా ఘాటుగా డిస్కషన్ జరుగుతూ ఉంది. డెఫినెట్ గా ఏంటంటే చంద్రబాబు గారు ఈసారి అందరినీ కూడా ఎట్లో ఎలాగోలా సమన్యాయం చేయడానికి అయితే చూస్తున్నారు. సో అలాగే రఘురామ కృష్ణరాజు గారికి, బుచ్చయ్య చౌదరి గారికి, అయ్యన్న పాత్రుడు గారికి కూడా మీరు అన్నట్టు పార్టీ పదవులు కావచ్చు, లేకపోతే స్పీకర్ కావచ్చు, ఇంకేదైనా ఇవ్వచ్చు, కంపల్సరీ క్యాబినెట్ ఇవ్వచ్చు. హోదా ఉన్న చాలా పదవులు ఉన్నాయి ఇంకా. అదే, వాటిలో ఏదో ఒకటి ఇస్తారని అయితే ఆశిద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.